జయ శ్రీకృష్ణ. తిరుప్పావై దివ్య ప్రబంధంలోని ఉత్తరార్ధంలోకి మనం ప్రవేశించాం. హివాల్టి పాసురంలో అందరినీ కలుపుకొని ఆండాళ్ళు గోష్ఠి నందగోపుడి యొక్క భవనాన్ని చేరుకున్నారు. కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి కదా, ఆ భవనాన్ని చేరుకున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారో చూడండి. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు, మరి వాళ్ళు ఎలా వెళ్ళిపోనివ్వరు కదా. అంటున్నారు, లోకాలన్నింటినీ కాపాడేది కృష్ణుడైతే, ఆ కృష్ణుడిని కాపాడేది నందుడైతే, ఆ నందుడిని కాపాడేది ఈ భవనమైతే, ఈ భవనాన్ని కాపాడేటటువంటిది మీరే కదా ఓ ద్వారపాలకులారా, ఎంత భాగ్యమయ్యా మీకు అసలు అని అంటున్నారు. అంటే ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటామే మనం, ఈవేళ ద్వారపాలకులే కదా, ఏదో పనిచేసే సెక్యూరిటీ గార్డులు కదా, అలా లేదు. చూడండి, అసలు భగవత్ సంబంధం అనేటటువంటిది కలిగితే ప్రతి ఒక్కటి పరమ పవిత్రమవుతుంది, పరమ పూజ్యమైపోతుంది కదండి. ఊరికే తింటే ఆహారం అంటాం, నివేదించి తీసుకుంటే ప్రసాదం అంటాం. ఆహారం తీసుకోకుండా ఉంటే అబ్బబ్బబ్బో ఆకలేస్తుంది, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అంటాం. అదే ఆహారం లేకుండా ఉండడాన్ని భగవత్పరం చేస్తే ఉపవాసం అంటాం కదండి. ప్రతి ఒక్కటి కూడా భగవత్పరం ఎప్పుడైతే చేస్తామో అవన్నీ మనకి అనుకూలించి మనల్ని కాపాడుతూ ఉంటాయి. అలాగా వీళ్ళు ద్వారపాలకులను ఉద్దేశించి ఎంతో వినమ్రంగా, గౌరవంగా, భక్తిగా, ప్రేమగా ప్రార్థిస్తున్నారు, మమ్మల్ని లోపలికి అనుమతించవా అని అంటూ ఒక్కొక్క పదాన్ని నిదానంగా చక్కగా పుస్తకం దగ్గర పెట్టుకొని పాశురంలోని ప్రతి పదాన్ని చూస్తూ పలుకుదాం. నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానీ. నాయకుడైనటువంటి నందగోపుడి యొక్క ద్వారపాలకుడా, ఆయన యొక్క గృహం యొక్క ద్వారపాలకుడా అని అంటున్నారు. కోడి తోన్రుం తోరణవాసల్ కాపానీ ఆయర్ నాయగనాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానే. కొడితోన్రుం తోరణవాసల్ కాపానే మణికదవం తాళ్తిరవాయ్ ఆయర్ సిరుమియరో ముక్కు అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయి నేర్ందాన్ తూయోమాయ్ వందోం తుయిలజ పాడువాన్ వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా నీనేసెనిలై కదవం నీకు ఏలో రెంబావాయ్. ద్వారపాలకుల్ని కీర్తిస్తున్నారు. చక్కటి జెండాతోటి ప్రకాశించేటటువంటి నందగోపుడు భవనాన్ని చేరుకున్నారు. ఆ తోరణ పాలకుడును, ద్వారపాలకుడిని ఇరువురిని కూడా ప్రార్థిస్తున్నారు లోపలికి వదిలిపెట్టమని. వాళ్ళన్నారు, అమ్మమ్మమ్మో మీరందరూ ఏమిటి ఇలాగ గుంపులు గుంపులుగా వచ్చేశారు, అసలు మా స్వామికి ఎన్ని రకాల గండాలున్నాయో, పాపం పుట్టిన దగ్గర నుంచి అనేక రకాల గండాలు అని అంటే వీళ్ళంటున్నారు, అయ్యయ్యయ్యో ఆయర్ సిరుమియరో ముకు కుడి ఎడమలు తెలియని గొల్లవాళ్ళమయ్యా మేము, మాతోటి ఏమి ఉంటుంది స్వామికి కష్టం అని అంటే, పూతనలాగా ఒక గొల్ల వనిత వేషంలో వచ్చింది ఒక రాక్షసి, గొల్లవాళ్ళలాగా ఉన్నారు కదా అని అమాయకులు అనుకుంటామేమిటి
అని వాళ్ళు అంటున్నారు. అయ్యయ్యో చిన్న పిల్లలు అండి మేము, అదెవరో పెద్దది రాక్షసి అదలాగా వచ్చేసిందని మమ్మల్ని ఎందుకు లోపలికి వదిలిపెట్టడం లేదు అని అంటున్నారు. లేగ దూడగా చిన్న దూడలాగా వచ్చింది ఒక రాక్షసుడు, చిన్నగా ఉన్నారని మంచోళ్ళు అనుకుంటామా ఏంటి అని అంటున్నారు ద్వారపాలకులు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మణివండన్ నిన్నలే వాయి నేరందాను వాయాలు మున్న మున్న మాత్తాది అమ్మా. అయ్యయ్యో స్వామి పట్ల అపారమైన ప్రేమతోటి ఆయనని దర్శన మాత్రమే చాలు, మాకేమీ అవసరం లేదు, ఆయన చూస్తే చాలు మాకు అని అంటున్నారు. కనుక మీ నోటితోటి మాటి మాటికి కాదు 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 అని అనకండి అని ప్రార్థిస్తూ, తూయో మాయి వందోం తుయిలెజ పాడువాన్ స్వామికి మంగళహారతులు పాడాలి అని వచ్చాం. వాయాల్ మున్న మున్న మాత్తాదే అమ్మా. మాకు ఏంటిష్టం అంటే స్వామి అలా పడుకొని ఉన్నప్పుడు అందం చూడాలని ఇష్టం. అలా కళ్ళు మూసుకొని హాయిగా గాఢ నిద్రలో ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఇష్టం. ఆయన ఇలా లేచి కూర్చునేటప్పుడు ఇలా ఒళ్ళు ఇచ్చుకుంటాడే అలా చూడాలని ఇష్టం. అలా కూర్చొని స్వామి కొద్దిగా ఆ నిద్రమబ్బును తొలగించుకుంటూ తన యొక్క కుడి పాదాన్ని ముందుగా భూమిపైకి మోపుతుంటాడే అలా అలా అలాంటి ఒక కదలికని చూడాలని ఇష్టం. లేచి నిలబడతాడే అలా చూడాలని ఇష్టం, అలా నడుస్తాడే అలా చూడాలని ఇష్టం. అంతే, మాకేమీ కోరికలు లేవు, కటాక్షించండి అని ప్రార్థిస్తున్నారు ఆ ద్వారపాలకుల్ని. తిరిగి కలుద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.